కడప జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. వరుణారెడ్డిని ఒంగోలు జైలర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను నియమించింది. 10 రోజుల క్రితమే కడప జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా వరుణారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన ముద్దుసీను అనంతపురం జైల్లో. హత్యకు గురైన వ్యవహారంలో శాఖపరమైన శిక్షకు గురైన జైలు శాఖ అదనపు సూపరింటెండెంట్ వరుణారెడ్డిపై వైసీపీ ప్రభుత్వం తొలి నుంచి అంతులేని ప్రేమ కనబరిచింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పర్యవేక్షణ లేమి, భద్రతాపరమైన అంశాలు పట్టించుకోకపోవడం వైఫల్యాల వల్లే ముద్దుసీను హత్య చోటు చేసుకుందంటూ ఉమ్మడి రాష్ట్రంలో వరుణారెడ్డిపై విధించిన పనిష్మెంట్ ఆదేశాలన్నింటినీ కొట్టివేసింది. అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా అదే అధికారిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు దేవిరెడ్డి, శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్ రిమాండ్లో ఉన్న కడప కేంద్ర కారాగారం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నియమించిన నేపథ్యంలో పాత అంశాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కడప జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. వరుణారెడ్డిని ఒంగోలు జైలర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను నియమించింది. 10 రోజుల క్రితమే కడప జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా వరుణారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన ముద్దుసీను అనంతపురం జైల్లో హత్యకు గురైన వ్యవహారంలో శాఖపరమైన శిక్షకు గురైన జైలు శాఖ అదనపు సూపరింటెండెంట్ వరుణారెడ్డిపై వైసీపీ ప్రభుత్వం తొలి నుంచి అంతులేని ప్రేమ కనబరిచింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పర్యవేక్షణ లేమి, భద్రతాపరమైన అంశాలు పట్టించుకోకపోవడం వైఫల్యాల వల్లే ముద్దుసీను హత్య చోటు చేసుకుందంటూ ఉమ్మడి రాష్ట్రంలో వరుణారెడ్డిపై విధించిన పనిష్మెంట్ ఆదేశాలన్నింటినీ కొట్టేసింది. అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా అదే అధికారిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు దేవిరెడ్డి, శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్ రిమాండ్లో ఉన్న కడప కేంద్ర కారాగారం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నియమించిన నేపథ్యంలో పాత అంశాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కడప జైలు సూపరింటెండెంట్ వరుణా రెడ్డి బదిలీ అయ్యారు. ఒంగోలు జైలర్గా బదిలీపై వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మొత్తానికి చూసుకుంటే గత 2 రోజుల క్రితం కూడా మాజీ సీఎం చంద్రబాబు కూడా వర్ణారెడ్డిపై, జైలు సూపరింటెండెంట్ వర్ణారెడ్డిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈరోజు వర్ణారెడ్డిని కూడా కడప నుంచి ఒంగోలు కూడా బదిలీ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా వర్ణారెడ్డిపై కూడా పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మొత్తం హత్య కూడా వర్ణారెడ్డి జైలుగా ఉన్నప్పుడు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఇప్పటికే వైఎస్ వివేక హత్య కేసును కూడా వేగవంతంగా విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడ సంబంధించిన వివేక కేసుకు సంబంధించిన అనుమానితులు కూడా రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.